అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కామెంట్ చేయండి. కొంచెం ఇక మీదట అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను ఈ మూడు రోజులు కాస్త టార్గెట్ చేశాను. టార్గెట్ చేయడం మీన్స్ వాళ్ళు ఏం తప్పులు చేశారనేది మాత్రమే చెప్పా, కాస్త కటువుగా చెప్పా. ఇక మీద వైసీపీని కూడా టార్గెట్ చేయను. కాకపోతే వాళ్ళు మరీ ఫేక్ ప్రచారంలో ఉంటే, మరీ ఆ రియాలిటీ షో నుంచి బయటకు రాకపోతే మాత్రం అప్పుడప్పుడు చురకలు అంటిస్తా. సరే, అది పక్కన పెడితే ఎస్, హైదరాబాదు, వైజాగ్ ఈ రెండు చోట్ల మన ఛానల్ మీటప్స్ ఇప్పుడు బెంగళూరులో ఎలాగైతే పెట్టామో అలాగే హైదరాబాదు వైజాగ్లో పెడదాం అనుకుంటున్నా. సో మీ ఉద్దేశం పెడతాలి, ఎస్ మీట్ అవుదామండి, మీటప్ పెడదామండి అని మీకు ఎవరికైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. దానికి కొంత సహాయ సహకారాలు కూడా కావాలి మీ అందరివి కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెయిల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లోని మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, లేదా కింద కామెంట్ చేయండి, మాట్లాడదాం. వద్దులే మీటప్స్, ఏం వద్దులే అన్నా, నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చూసుకుంటామన్నా ఓకే, ఏదైనా మీ ఇష్టం. కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ, మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికి వదిలేనున్న తెదేప. ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృషి చేస్తారని వెల్లడి. అమరావతి పోలవరం నిర్మాణానికి అధిక ఆయన ప్రాధాన్యం. హోం, ఆర్థిక, రక్షణ శాఖలు భాజపాకే. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. 9న సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం. ఇక్కడ ఒక చిన్న ఓవర్ కనిపించింది. మంత్రి పదవుల కేటాయింపును ప్రధాన నిర్ణయానికి వదిలేస్తారు, ఓకే. మంత్రి పదవుల కేటాయింపు ప్రధాన నిర్ణయానికి వదిలేస్తారు, ఓకే. ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృషి చేస్తారంట. అంటే మంత్రి పదవులు తీసుకోకపోతే మీ రాష్ట్ర ప్రయోజనాలు మేము ఇస్తాము అని ఏమైనా నరేంద్ర మోదీ గారు చెప్పారా? మీరు మంత్రి పదవులు అడగొద్దు, మీకు అమరావతికి నిధులు ఇస్తా లేదా పోలవరంకి నిధులు ఇస్తా అని అన్నారా? ఆయన అంటేనే ఈయన కాంప్రమైజ్ అయ్యారా, సరే మాకు మంత్రి పదవులు వద్దులే, మాకు ఈ నిధులు ఇవ్వండి అని అన్నారా? మంత్రి పదవులు ఉంటేనే కదా కాస్త ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవచ్చు. ఇక్కడ ఏదో చిన్న తేడా కొట్టట్లేదు. సరే, ఏదైనా సరే మంత్రి పదవులు ఉన్నా లేకపోయినా, తీసుకున్నా తీసుకోకపోయినా, మన రాష్ట్రానికి అర్జెంటుగా రాజధాని నిర్మాణానికి కనీసం 10,000 కోట్ల నిధులు కావాలి ఈ ఏడాదిలో. అప్పుడే అమరావతి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. అలాగే పోలవరం నిర్మాణం పూర్తి చేయాలంటే కనీసం R&R ప్యాకేజీ కొంతైనా ఇవ్వాలి. సివిల్ వర్క్స్ ఇంకో 20% పూర్తి చేయాలి కాబట్టి కనీసం ఒక 15,000 కోట్లు అయినా కావాలి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో. 25,000 కోట్లు కేంద్రం ఇస్తే మంత్రి పదవులు ఇవ్వకపోయినా పర్వాలా, లేకపోతే మాత్రం చంద్రబాబు గారు 1 ఇయర్ 2 ఇయర్స్ చూసి బయటకు వచ్చేయచ్చు ఎన్డీఏ నుంచి. ఏమాత్రం బీజేపీ తోక ముడిస్తే, బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం అందించకపోతే చంద్రబాబు గారు బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే 16 మంది MPల బలం ఉంది, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ప్రధానమంత్రిగా మోదీ 3వ సారి ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎన్డీఏ తరఫున తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం ఉదయం సమావేశం కానున్నారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. విస్తృత స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెదేపాదిన చంద్రబాబు గురువారం రాత్రి హస్తం చేరుకున్నారు. ఓహో, ఆయన వచ్చేసి మళ్ళీ వెళ్ళారనమాట. ఎన్డీఏ ఎంపీల భేటీలో 240 మంది MPలు భాజపా ఎంపీలతో పాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి చాలా కీలకంగా ఉన్నాయి. జేడీయూ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, శివసేన ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, టీడీపీ కీలకం. ఎన్డీఏ ఉన్న పక్షాల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత నమ్మదగిన పార్టీ ప్రస్తుతం. ఎందుకంటే శివసేన, జేడీయూ ఈ రెండు ఎప్పుడు తోక ముడుస్తారో తెలియదు, ఎప్పుడు అవతల వల్ల వైపు వెళ్ళిపోతారో తెలియదు. సో టీడీపీనే బీజేపీ ఎక్కువగా నమ్ముతుంది, ఆధారపడుతుంది. దీన్ని టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకోవాలి, వాడుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం సార్థకమవుద్ది. 70 ఏళ్ళు పైబడి ఆయనకు పదవి వచ్చింది, ఎంపీల బలం వచ్చిందంటే బహుశా దేవుడు స్క్రిప్టేనేమో, రాష్ట్రానికి కావాల్సినవి మీరు సాధించండి అని ఆయనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడేమో. సో ఆయన సాధిస్తాడో లేదో చూద్దాం. ఖచ్చితంగా 6 నెలలు చూస్తాం. 6 నెలల్లో ఆ వైఖరి చూసి నేనే రివర్స్ అవుతా ఫస్ట్. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేనే ధాటిగా విమర్శలు మొదలు పెడతా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కనుక కాంప్రమైజ్ అయితే, కొన్ని విషయాల్లో బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోతే, అప్పుడు
అసలైన ప్రజాపక్షం ప్రతిపక్షంగా మనమే మారదాం, నాతో పాటు మీరు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా. తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి తప్పుని ఎండగడదాం. కేంద్ర మంత్రివర్గంలోకి తెదేప, నేడు పూర్తి స్థాయి చర్చలు, కనీసం 2 గరిష్టంగా 4 పదవులు, రామ్మోహన్ నాయుడుకి మెరుగైన అవకాశాలు. ఎస్, వరుసగా 3 గెలిచాడు ఆయన, కుర్రాడు, యంగ్, అందులోకి సబ్జెక్ట్ ఉంది, మంచి వక్త, సో ఆయనకి మంత్రి పదవి ఇవ్వచ్చు. ఆయనతో పాటు ఎస్సీల్లో ఐపీఎస్ ఒక ఆయన, బాపట్ల ఎంపీ గారు ఒక ఐపీఎస్, అలాగే ఆయన ఒక ఐఆర్ఎస్ చిత్తూరు ఎంపీ గారు, వీళ్ళిద్దరిలో ఒకరికి ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొకరికి ఎవరికైనా ఇస్తారేమో. జనసేనకు అవకాశం వస్తే బాలసౌరికి చోటు, బీజేపీలో సీఎం రమేష్ గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూడాలి ఏం జరుగుద్దో. తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గంలో చేరనుంది, కనీసం 2 గరిష్టంగా 4 స్థానాలు తెదేప సభ్యులకు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం. తాజాగా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏలో భాజపా తర్వాత తెదేపకి అత్యధికంగా 16 స్థానాలు లభించాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన ఎన్డీఏ భేటీకి హాజరైన తెదేప అధ్యక్షుడు చంద్రబాబును కేంద్ర మంత్రివర్గంలో తెదేప కూడా భాగస్వామి కావాలని ప్రధాని మోదీ ఆహ్వానించగా అప్పటికప్పుడే అంగీకరించినట్టు సమాచారం. సార్ సార్ మీరు ఉండండి సార్ కేంద్ర మార్గంలో ప్లీజ్ సార్ అని ఆయన అంటే, భలేవారు సార్ మీరు అడగాల ఉంటాం సార్ అని ఈయన అన్నాడేమో. అలాగే రాశారు, ఆయన ఆహ్వానిస్తే ఆయన అంగీకరించారండి అప్పటికప్పుడు. తర్వాత చిరు కుటుంబంలో మెగా సంబరాలు. ఈ వీడియో లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. 2:54 వీడియో మెగా ఫ్యాన్స్కి లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. ఆ మెగా కుటుంబ అభిమానులకు కావచ్చు, జనసేన అభిమానులకు కావచ్చు, చిరంజీవి గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అందరికీ కూడా గుండె నిండా ఒక ఎమోషన్స్ నింపి కొంతమందికి అయితే ఆనంద బాష్పాలు రాల్చే ఉంటుంది ఆ వీడియో చూస్తే. మంచి మంచి వీడియో, నేను సెపరేట్ ఒక వీడియో చేస్తాలే. తర్వాత గేట్ దగ్గర నుంచే పంపేశారు, వైకాపాతో అంటకాగిన ఐపీఎస్ ఐఏఎస్లకు నో ఎంట్రీ, చంద్రబాబు ఇంటికి వెళ్ళిన పిఎస్ఆర్ అండ్ సంజయ్, పాపం సంజయ్ గారు అమెరికా వెళ్ళిపోయారని చెప్పి ఒక పుకారు క్రియేట్ చేశారు. ఆయనేమో చక్కగా ఉన్నాడు, ఆయన అమరావతి చంద్రబాబు గారిని కలవడానికి ప్రయత్నించాడు. ఆయన అపాయింట్మెంట్ లేనిదే కలవరన్న సిబ్బంది, సిట్ అధిపతి రఘురామరెడ్డికి అనుమతి నిరాకరణ. గత 5 వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళగా భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెదేప అధినేతను కలిసేందుకు వచ్చిన నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులను తొలుత కరకట్టపై ఉన్న ప్రధాన గేటు వద్ద ఉన్న సిబ్బంది లోపలకు అనుమతించారు. అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్లే లోపల గేటు వద్ద ఆయన్ను భద్రతా సిబ్బంది ఆపేశారు. బాబు గారు అపాయింట్మెంట్ లేదే మీరు వెళ్ళడానికి కుదరదు, అపాయింట్మెంట్ ఉంటే చూపించండి పంపిస్తామని ఆపేశారు. ఇక సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ నేడు ఉత్తర్వులు జారీ, సెలవుపై వెళ్లిన జవహర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యే అవకాశం ఉంది. కొత్త సీఎస్గా ఆయన పేరును ప్రభుత్వం పరిశీలిస్తోంది. బుధవారం ఆయన ఉండవల్లి నివాసంలో తెదేప అధినేత చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లారు. ఉన్న వాళ్ళల్లో ఆయనే సీనియర్, ఉన్న ఐఏఎస్లో ఆయనే సీనియర్, ఆయన కాకపోతే పూనం మాలకొండయ్య గారు ఉన్నారు, ఆమె ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరికైనాది ఈయనకే మేబీ కన్ఫర్మ్ అవచ్చు. తర్వాత మంత్రివర్గంలోకి లోకేష్, చంద్రబాబు నిర్ణయం. మంత్రివర్గంలోకి లోకేష్ అనేది కొంచెం ఇబ్బందికరమైన వార్త, ఎందుకంటే ఆయన ఆల్రెడీ గతంలో మంత్రిగా పనిచేశారు, మంత్రి పదవి ఏమీ ఆయన కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు పార్టీని నిర్మించాల్సి ఉంది, పార్టీ ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది, పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంది, పార్టీ క్యాడర్లో ఎక్కడైనా అసంతృప్తి ఉన్నా, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, నామినేటెడ్ పదవుల విషయాల్లో, అలాగే జిల్లాల వారిగా సమన్వయం విషయంలో, నియోజకవర్గాల వారిగా సమన్వయం విషయంలో లోకేష్ గారు ఒక 1.5 ఇయర్ చూసుకొని ఆ తర్వాత మంత్రివర్గంలోకి వెళ్తే బాగుంటుంది. పార్టీ 175 నియోజకవర్గాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, సమన్వయలేమి లేదు, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రూపులు వస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు చాలా ఉంటాయి. టీడీపీ ఇప్పుడు గెలిచింది కాబట్టి కనిపించదు, ఒక 6 తర్వాత నుంచి చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు దాన్ని పరిష్కరించకపోతే వైసీపీ కూలిపోయినట్టే కూలిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటే గ్రూపులు ఉండవు, అధికారంలో ఉన్నప్పుడే గ్రూపులు ఉంటాయి, కావాలంటే చూడండి. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పెత్తనం ఉండదు, రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం కావాలి. లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెదేప అధినేత దిశానిర్దేశం. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడమే తెదేప ఎంపీల కర్తవ్యం కావాలని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. గడిచిన 5 వైకాపా ఎంపీలు జగన్పై కేసుల మాఫీ అజెండాగా ఢిల్లీలో పైరువేలు చేశారని చెప్పారు. లోక్సభ కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలే మనకు ఇంపార్టెంట్, జాగ్రత్త అని చెప్పారంట.
సో చూద్దాం వాళ్ళు ఎవరో నాకు తెలిసి రాష్ట్ర ప్రయోజనాలు పెట్టి కాదు, పదవులు కావాలని వచ్చారు పార్టీలోకి, ఏదో ఎలక్షన్లో ముందు వచ్చారు, తీసుకున్నారు సీట్లు, తీసుకున్నారు గెలిచారు, ఏం మాట్లాడతారో చూద్దాం. నాకైతే టీడీపీ ఎంపీల మీద, చాలామంది మీద నాకు నమ్మకం లేదు స్వామి. బొత్సకు డబ్బులు ఇచ్చాం అయినా బదిలీ కాలేదు. లబోదిబ్బం అంటున్న ఉపాధ్యాయులు ఎన్నికల ముందు బదిలీల పేరిట 50 కోట్లు వసూలు చేసిన మంత్రి బొత్స ఆయన పేషే అధికారులు, సిఫార్సు బదిలీలు నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు, ఎన్నికల కోడ్ తర్వాత కొత్త పాఠశాలల్లో చేరకుండా నిలిపివేత, విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి. పాపం 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏముందయ్యా అంటే దిగిపోయే ముందు కలెక్షన్లు చేసుకున్నారు. ఇంకా అంతకుమించి ఏమైనా మాట్లాడతావు, మాట్లాడితే మళ్ళీ నువ్వు వైసీపీ మీద మాట్లాడుతున్నావు, వైసీపీని విమర్శిస్తావు అంటారు. ఎందుకంటే 25 ఏళ్ళ రాజకీయ చరిత్ర, దిగిపోయే ముందు ఏం చేశారు, బదిలీలు చేస్తామని కలెక్షన్లు చేసుకున్నారంట. ఎన్నికల ముందు కోట్లు దండుకొని మంత్రి బొత్స సత్యనారాయణ కొందరు అధికారులు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమ బదిలీలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. వైకాపా ఎమ్మెల్యేలు నాయకుల సిఫార్సులతో వచ్చిన ఉపాధ్యాయుల నుంచి భారీగా డబ్బులు దండుకొని మంత్రి ఆయన పేషీలో పనిచేసే పిఏ పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ సచివాలయంలోని కొందరు అధికారులు కలిసి ఎన్నికలకు ముందు హడావుడిగా బదిలీలు చేశారు. వీటిపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి. తప్పులేదు, ఎవడైతే డబ్బులు ఇచ్చి అక్రమంగా కావాలని చోటకు బదిలీ అవ్వాలనుకున్నాడో వాళ్ళందరికీ ఇదే శాస్తి జరగాలి. డబ్బులు ఇవ్వడం ఎందుకు, ఏ ఎన్నికలకు ముందు డబ్బులు ఇవ్వడం ఏంటి, రేపు పొద్దున్న గవర్నమెంట్ మారితే ఆగిపోద్దనే కామన్ సెన్స్ లేదా, ఉపాధ్యాయులన్నా కొంచెం కామన్ సెన్స్ ఉంటుందిగా, ఆ మాత్రం తెలీదా, డబ్బులు ఇచ్చి బదిలీలు చేయించుకుంటారా. ఇది సంగతి కార్టూన్ చూడండి. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు అని చంద్రబాబు చెప్తే ఆ భరోసాతోనే ఎన్నుకున్నాడట సార్, అభినందించడానికి వచ్చాడని. అంటే ఒక సామాన్యులు కూడా మారిన చంద్రబాబును చూడాలనుకుంటున్నారు అనే కోణంలో ఇది సంగతి కార్టూన్ వేశారు. 11న టీడీఎల్పి మీటింగు, 12న ప్రమాణ స్వీకారం, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం 12వ తేదీ. చంద్రబాబును కలిసిన ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాకూర్, నా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, బారికేడ్లు పరదాలు దుకాణాలు మోతా పోకడలకు స్వస్తి చెప్పండి, భద్రతా అధికారులకు చంద్రబాబు ఆదేశం. అమ్మా, ఇక మీదట సీఎం గారు బయటకు వస్తే బారికేడ్లు ఉండవు, ఇక మీదట సీఎం గారు బయటకు వస్తే గ్రీన్ పరదాలు ఉండవు, ఇక మీదట సీఎం గారు బయటకు వస్తే గాలిలో హెలికాప్టర్లతో ఉంటే కింద ట్రాఫిక్ కాపేయడాలు ఉండవు, ఇక మీదట సీఎం గారు బయటకు వస్తే చెట్లు నరికివేత ఉండదు, రక్షించేవు దేవుడు రాష్ట్రాన్ని. అంతేనా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ మాటని? ఏపీ ఫైబర్నెట్లో దస్త్రాల ధ్వంసం, నిఘా వర్గాల అధీనంలో కార్యాలయం, అధికారులను ప్రశ్నించిన పోలీసులు, ఎలకలు కొరికేసే అంటారేమో. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, అభినందనలు తెలుపుకుని రేవంత్ రెడ్డి. మంచిది. కేబినెట్ కూర్పుపై స్పష్టత, వేసా ఒరేజు కట్టారు, కమల దళానికి నష్టం ఎక్కువే, బిల్లుల చెల్లింపులపై ఫిర్యాదులు సిద్ధం, సిఎస్ ఆర్థిక శాఖ అధికారులు ఇష్టానుసారం చేశారు, నేడు ఏసీబీ విజిలెన్స్ డీజీలను కలవనున్న గుత్తేదారులు, వైకాపా ప్రభుత్వంలో ఓ విధానం అంటూ లేకుండా గుత్తేదారులకు ఇష్టానుసారం చెల్లించడానికి బాధ్యులని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్. సో భారీగా బిల్లు ఏమండి, వైసీపీ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు బయటకు తీస్తే పుంఖాలుగా బయటకు వస్తాయి. మద్యం స్కాము, ఇసుక స్కాము, ఈ బిల్లుల చెల్లింపులు, అసలు గ్రానైట్ అయితేనేమి, క్వారీలు అయితేనేమి, అన్ని శాఖల్లో జరిగింది. విద్యుత్ ఒప్పందాలు, భూ కేటాయింపులు, అన్ని దారుణాలే. 5 ఏళ్లలోపు బాలల్లో 27% మందికి పోషకాహార లోపం, 20 ఆహార దారిద్ర్య దేశాల్లో, 13 ఆఫ్రికాలోనే. యూనిసెఫ్ నివేదిక వెల్లడి. సారీ, అయిపోయినట్టేనా ఈనాళ్ళు? మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం. ఎస్, మొదలు పెట్టండి. ఈ వార్తకి నాకు ఒకటి బాగా మ్యాచ్ అయిందండి. సాక్షిలో 2వ పేజీకి వెళ్దామే. ఫస్ట్ మొదలు పెట్టాలి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే మీకు వార్త చూపిస్తా సాక్షిలో, ఆగండి. ఎస్, ఆగుతున్న అభిమానుల గుండెలు, జగన్ వాటమిని తట్టుకోలేక పలువురు మృతి, మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ, అండగా ఉంటామంటూ భరోసా. సో ఏంటి దీని అర్థం? వైసీపీ ఓటమి తట్టుకోలేక చాలామంది గుండెలు ఆగిపోతున్నాయంట, చచ్చిపోతున్నారంట. సో ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదాం అంటే అర్థం ఏంటి? వాదార్పు యాత్ర మళ్ళీ మొదలవుద్ది.
2010-2009 వాదార్పు యాత్ర చేశారే జగన్మోహన్ రెడ్డి గారు, అది మళ్ళీ మొదలవుద్ది అనమాట. సో మళ్ళీ వాదార్పు యాత్ర, మళ్ళీ ఎమ్మెల్యేల రాజీనామాలు, మళ్ళీ ఉప ఎన్నికలు, మళ్ళీ జైలు, మళ్ళీ 2014 రిపీట్, అవన్నీ జరుగుతాయేమో. తెదేపా దాడులపై న్యాయపరంగా పోరాడదాము, గెలిచిన ఓడిన వైకాపా అభ్యర్థుల భేటీలో జగన్ ఈవీఎంల వ్యవహారాన్ని సీరియస్గా పరిశీలించాలన్న పార్టీ నేతలు. తెదేపా దాడులతో భయానక వాతావరణము, శాంతభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి, గవర్నర్ కలుగు చేసుకోవాలి, ఎక్స్ వేదికగా జగన్ వైకాపా శ్రేణులు ఇళ్లపై తెదేపా దాడులు చేస్తోంది, గవర్నర్కు వైకాపా నేతలు ఫిర్యాదు. నిజంగా టీడీపీ వాళ్ళు కొన్ని చోట్ల బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు, హద్దులు మీరుతున్నారు, అధికారం చేతికొచ్చింది కదా అని చెప్పి కొంచెం ఎక్కువే చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. ఈలోగా కొన్ని కొన్ని ఫేక్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కల్లం హరికృష్ణారెడ్డి, ఆయనకి ఏం అవ్వలా, ఆయన సేఫ్గానే ఉన్నాడు, ఆయనకి ఏమీ అవ్వలా, ఆయన ఎవరు ఏమీ చేయలే, ఆయన చైన్ హరికేయలేదు, ఏమీ అవ్వలేదు, ఫేక్ ఫోటోలు ఎవడో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, అది అబద్ధం. కల్లం హరికృష్ణారెడ్డి గారు సేఫ్గానే ఉన్నారు, ఆయనకేం కాలేదు. ఇంకా ఎక్కువ సీట్లు ఎందుకు రాలేదు, ఎందుకు వస్తాయి, అసలు వచ్చినవే ఎక్కువ, పట్టుకొని ఉండండి అట్లా. సాక్షి ఆగుతున్న గుండెలు ఆగిపోయి ఆగిపోతాయి మరి, ఇంకేం జరుగుతాయి, ఆగిపోతాయి. కానీ యథేచ్ఛగా హింస, కఠిన చర్యలు తీసుకోండి, గవర్నర్ను కోరిన వైఎస్ఆర్సీపీ, సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు, పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం. అధికారం చేపట్టక ముందే టీడీపీ జనసేన నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న హింసాకాండపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్కు విన్నవించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అరకు ఎంపీ తనూజ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా గవర్నర్ గారిని కలిశారంట. టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి, అరాచకాలను అడ్డుకోవాలి, ఊరూర విధ్వంసం ఇదే టీడీపీ లక్ష్యం, పలుచోట్ల శిలాఫలకాలు, వైఎస్ఆర్ విగ్రహాలపై దాడి, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు కూల్చివేత, సచివాలయాలపై అక్కస్తో పెట్టరేగిన పోయిన, విజయనగరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రచ్చ. టీడీపీ వాళ్ళకి కోపం ఉండొచ్చు, వాళ్ళకున్న కోపాన్ని నేను తప్పుపట్టట్లా, కానీ వాళ్ళు చేసిన పనులను తప్పుపడుతున్నా. కోపం ఉండొచ్చు కాక, గత 5 ఏళ్లలో వాళ్ళు పాపాలు చేశారు కాబట్టి, దానికి బాధితులుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి, అధికారంలోకి వచ్చేసరికి దాన్ని ఆపుకోలేకపోతున్నారు అనుకోవచ్చు కాక, కానీ హద్దులు మీరకూడదు, అరాచకాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పాము, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అంటే ఇంక వాళ్ళ జోలికి వెళ్ళక్కర్లా, వాళ్ళని వదిలేయచ్చట్లా, వాళ్ళు ఇంకేం చేయలేరు, మళ్ళీ భవిష్యత్తులో మీరు ఇలా చేస్తే మళ్ళీ భవిష్యత్తులో వాళ్ళు లేచే అవకాశం ఉంటుంది, అలా లేపకూడదు, తట్టి లేపకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు టీడీపీ చేయకూడదు. ఇదిగో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరితో కూడా కలిశారంట, కలిసి మీటింగ్ పెట్టారంట. అధికారం ఉన్నప్పుడే నెలకు ఒకసారి ఇలా కలిసి ఉంటే వైసీపీ బాగుపడేదండి. ఈ మాటకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ నెలా కూడా ఇలా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలుపుకుంటూ పార్టీ నాయకుల్ని కలిసి అవసరమైతే కార్యకర్తలతో భేటీలు పెట్టుకొని నెలకు ఒకసారి చేసుకుంటే పార్టీ బాగుపడేది. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేది కాదు. అధికారంలో ఉన్నంతకాలం ఎమ్మెల్యేలకు నో అపాయింట్మెంట్, ఎంపీలకు నో అపాయింట్మెంట్, ఇప్పుడేమో వాళ్ళే దిక్కు, ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు. మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది, కుమ్మక్కు కుట్రలతో సీట్లు తగ్గిన వైఎస్ జగన్ కృషితోనే 40% ఓట్లు సాధించగలిగాము. గత 5 ఏళ్ళు శుభ్రపాలన గీటు రాయిలా నిలుస్తాయి, నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. వైఎస్ జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసిన గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలు అభ్యర్థులు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు, గెలిచిన వాళ్ళు ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికెరక ఏమని చెప్పగలరా? ఓ ముగ్గురు వెళ్ళిపోతారు, ఈజీగా 1-2 నెలల్లో 3 వెళ్ళిపోతారు. ప్రమాణ స్వీకారం 9వ తేదీన నరేంద్ర మోదీ, 12వ తేదీన చంద్రబాబు. ఎస్ మంచిదే, సరే అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఎస్ పాలనలో ప్రక్షాళన, ఇదండి పాలనలో ప్రక్షాళన. ప్రమాణ స్వీకారానికి ముందే కీలక చర్చలు, అడ్డగోలు ఐపీఎస్లకు గేట్లు క్లోజ్, ఐఏఎస్ల విషయంలోనూ కీలక నిర్ణయాలు, ఎవరు పడితే వాళ్ళు వస్తానంటే నో ఎంట్రీ అని అంటున్నారంట, అసలు మీరు రావడానికి వీల్లేదు అంటున్నారంట. సెలవుపై జవహర్, సీఎస్గా కొనసాగేందుకు చివరిదాకా ప్రయత్నం, సెలవుపై వెళ్లాలని ముందుగానే సంకేతాలు, జగన్ హయాంలో అడ్డగోలు అధికారి అమ్మ జవహరా, అందుకే రిజిస్ట్రేషన్ చెక్ తీసుకున్నారా, సీఎస్గా జవహర్ రెడ్డి గారు చేసిన అక్రమాల మీద విచారణ జరుగుద్ది, నాకు తెలిసి గట్టి విచారణ జరుగుద్ది, సిట్ వేస్తారు విశాఖపట్నం చుట్టుపక్కల జరిగిన భూకుంభకరణాల మీద, ఆయనతో పాటు ఏఐఏఎస్ అధికారులు అందులో తలదూర్చారో ఉంటుంది. వైసీపీ ఐపీఎస్లకు భంగపాటు,
పిఎస్ఆర్ సంజయ్లకు దొరకని బాబు దర్శనం, గేటు కూడా దాటనీయని సెక్యూరిటీ సిబ్బంది, నిఘా అధిపతిగా విపక్షాలపై పిఎస్ఆర్ వేధింపులు, ప్రభుత్వం మాదిరిగానే మొదలైన సినిమా, ప్రభుత్వం మారగానే మొదలైన సినిమా, 50 మందితో కొత్త టీం, నడ్డా ఇంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు భేటీ, పలువురు పాత ముఖాలకు ఉద్వాసన, నిర్మలా సీతారామన్కు అనుమానమే, మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖల కేటాయింపు, మహిళల కోటాలో డీకే అరుణ, పురంధేశ్వరి. మంచిది. మంత్రి పదవుల కోసం టీడీపీలో భారీ పోటీ, జనసేనకు 3-4 బెర్తులు, కేబినెట్లో చేరడం లోకేష్, పవన్ చేరికపై రాణి స్పష్టత, టీచర్ల అక్రమ బదిలీలకు బ్రేకు, ఎన్నికల వేళ బిల్లులు గోల భారీగా. ఓకే, ఇవన్నీ చెప్పుకున్నాంలే, సరిపోతాయి. 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో అంశాలు అయితే ఇవి. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.